తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నందు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్లుగా జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు గాని పంచాయతీ ఎన్నికలు అయినా నేడు పరిషత్ ఎన్నికలైనా అన్నింటిలోనూ స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వెంటనే ఉన్నారని తెలియజేయడం జరిగే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని చోట్ల విజయాన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలే మిమ్మల్ని బహిష్కరించారు అని చెప్పి స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇదేదో మాటలు చెప్తేనో ఇదేదో ప్రజల్ని మభ్యపెడితేనో వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ కాదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోని మా అందరి ద్వారా ప్రజల ముంగిట్లో పెట్టి ప్రతి గడపకి కూడా పంపించి పోలీస్ ఉన్నతాధికారుల హామీతో చెలో మరిపాడు తాత్కాలిక వాయిదా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారుల హామీతో తాత్కాలికంగా చెలో మరిపాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామన్నారు. రాష్ట్రంతో పాటు జిల్లాల్లో పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందన్నారు. పోలీసుల వ్యవహార శైలి నిజంగా బాధాకరమన్నారు. మరిపాడు మండలం టీడీపీ కరుణ సీనియర్ నాయకులు జనార్దన్ నాయుడు స్టేషన్కి వెళ్తే ఎస్ఐ వెంకటరమణ నీచమైన భాష మాట్లాడి దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అన్నారు. సహించేది పరిస్థితే లేదని అన్నారు. ప్రజల డబ్బు జీతాలు తీసుకొని ప్రజల్ని హింస పెట్టేదానిక మీరుండేది పోలీసు వాళ్ళు కొంతమంది ఈ జిల్లాలో. దాంట్లో ఇటువంటి దారుణమైన వ్యక్తి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? మళ్ళీ లా అండ్ ఆర్డర్కి పంపిస్తారా? పోలీస్ స్టేషన్కి పంపిస్తారా? ఇంకేం పోస్టులు లేవా ఆయనకి? హింసలు పెట్టి 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 ఒకరా ఇద్దరు ఇతని వల్ల బాధితులు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు రేపు మేము పిలిపించిన తర్వాత మీరేం యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి 24 అవర్స్లో మీరు యాక్షన్ తీసుకోండి, లేకపోతే మేము ముట్టడి చేస్తామన్నాం. బట్ ఇప్పుడు డిఎస్పీలు వాళ్ళు ఫోన్లు చేసి నాతో మాట్లాడినారు, రవిచంద్రతో మాట్లాడినారు, రాఘవేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అందుకని ఆయన ఏదో లీవ్లో పంపించేస్తున్నాం. చాలా నీచంగా మాట్లాడుతున్నారు కొన్ని నియోజకవర్గాలు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంకరేజ్ చేసి పోలీసుని ఘోరంగా వాడుకుంటున్నారు. సరే ఇక్కడ నేనేమంటాను, ఈయన వచ్చి 15 రోజులు గౌతమ్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక మంత్రి న్యాయమైన మీకు తెలిసిన తర్వాత జనం తిరగబడ్డారు రోడ్డు మీదకి వచ్చి. తెలిసిన తర్వాత మీరు మంత్రిగా ఉండి డైరెక్షన్ ఇచ్చి ఎస్పీకి ఈ టైంకే యాక్షన్ తీసుకొని ఉండాలి కదా. అంటే మనకి ఒక మానవత్వం లేని వ్యక్తి ప్రజల్ని ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు ప్రజల్ని మానసికంగా కుంచేసేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మీరు చూస్తుండారా? మంత్రులు ఎస్పీలు కలెక్టర్లు సస్పెండ్ చేయండి, అతన్ని సస్పెండ్ చేయండి. ఆషామాషీ విషయం కాదు ఇది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పెదవేగి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిని తాత రమ్య గెలుపొందారు. సందర్భంగా రమ్య మాట్లాడుతూ ఈ గెలుపును రామచంద్రయ్యకు కానుగా ఇస్తున్నామని, మా వెన్నంటి ఉండి మా గెలుపుకు కారణమైన దెందలూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరికి, పెదవేగి మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబం ఇస్తున్న కానుక నా ఈ గెలుపు నాకు మన ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి గారు మన గ్రామంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన కారణము. నా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కొటారు అభిమానులకు, వైఎస్ఆర్ కార్యకర్తలకు, గ్రామస్తులకు,
అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గిరిజన విద్యార్థుల శాపమా, అధికారుల నిర్లక్ష్యమా? దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ చిన్నంబీంపల్లి గ్రామంలోని విద్యార్థులను వారి తల్లిదండ్రులు పాఠశాలలకు పంపాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే చిన్నంబీంపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కో ఎయిడెడ్ పాఠశాల ఉండేదని, తర్వాత మండల ప్రాథమిక పాఠశాలగా అది గుర్తింపు పొందింది. అయితే పాఠశాల స్థలం లేక పాఠశాల లేక చిన్నంబీంపల్లి రామాలయం వద్ద 10 సంవత్సరాలుగా పిల్లల తరగతులు బోధిస్తున్నారు. పాఠశాలకు కావాల్సిన స్థలాన్ని అక్కడి గ్రామస్థులు ఉచితంగానే ఇచ్చారు. అయినప్పటికీ అక్కడ ఒక పాఠశాల గాని సరైన వస్తువులు గాని అధికారులు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గ్రామస్థులే చివరకు చిన్న పాకను ఆ స్థలంలో ఏర్పాటు చేసి అక్కడ ఆవరణమంతా మురికి నిలవ నీరు, గడ్డి, పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. గ్రామస్థులు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదు. ఎంఈఓని, ప్రాజెక్టు అధికారిని, డీఈఓని కలిసినా ఆ సమస్యకు పరిష్కారం లభించలేదని తమ బాధను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం బంధంచెర్ల వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి పొదిల సావిత్రి 632 ఓట్ల మెజార్టీతో గెలిపెందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా గెలుపుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని, ఇంతటి విజయాన్ని మాకిచ్చిన ప్రజలకు, మా స్థానిక నాయకులు వాసిరెడ్డి, మధు, ఎమ్మెల్యే, ఎంపీలకు మా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గారికి, ఎంపీ గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. ఈ గవర్నమెంట్లో పనిచేయటం మాలాంటి చిన్న తరహా వాళ్ళకి చాలా ఇది ఒక అదృష్టంగా అవకాశంగా కూడా భావిస్తూ మేము సెలవు తీసుకుంటామండి. ఈరోజు ఇంద్రపాలెం మేజర్ పంచాయతీ గ్రామంలో జడ్పీ హై స్కూల్లో జరిగిన నూతన విద్యా కమిటీ చైర్మన్గా మారే థామస్ విక్టర్ ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యొక్క తల్లిదండ్రుల యొక్క సమైక్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రూరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గీసాల శ్రీను అధ్యక్షత వహించగా, సుబ్రహ్మణ్య స్వామి గుడి చైర్మన్ పూద పూ మాధవ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్, ప్రధాన కార్యదర్శి మానేపల్లి జ్యోతి ప్రకాష్, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు సత్యానందం, లీలాకృష్ణ, రాయ్, కొత్తగల రాంబాబు తదితరులు హోస్ట్ అయ్యారు. బాలికా విద్యను అభివృద్ధి పరచడంలోను, డ్రాప్అవుట్స్ లేకుండా చేయడంలోను ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయ శక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బంధుల రామారావు 1,950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే స్థానిక నాయకులు ఏపూరి, సూరిబాబు, రెడ్డిన, శ్రీను, ఇనుగంటి, రాజేష్ బాబు, ఎమ్మెల్యే ఎలిజా తదితరులు హాజరు అయ్యారు. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి రుణపడి ఉంటాను. సిపి కార్యకర్తలకు, నా లీడర్లకి నన్ను ఎన్నంటి ఉండి నడిపించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం రాజపోతేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పుట్టపర్తి రాంబాబు 685 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నన్ను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటారని, నన్ను గెలిపించడానికి కృషి చేసిన స్థానిక నాయకులు, అలాగే నన్ను ప్రోత్సహించిన ఎమ్మెల్యే ఎంపీలకు నా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నా మెజార్టీ 685. ఈ ప్రజానీకానికి నా ఓటేసి గెలిపించిన ప్రజానీకందరూ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా ఎంపీ మన జడ్పీటీసీ గారు, అలాగే మండల కన్వీనర్ గారు శ్రీనిరాజు గారు, సూర్యబాబు గారు ద్వారా, ఈ అలాగే ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ విజయం మనం సాధించడం జరిగింది. అలాగే తను గెలిపించిన ప్రజానీకాన్ని అందరికీ కృతజ్ఞత మరొకసారి తెలియపరుస్తూ, ప్రతి పనిలోనూ మీ అందరికి తోడై ఉండి అందరిని మంచి బాటలో నడిపిస్తూ, ప్రతి నా వల్ల ఏ సహాయమైనా సరే చేస్తూ ముందుకు నడిపిస్తానని గ్రామ ప్రజలందరికీ, అలాగే గ్రామ సర్పంచులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, వారు చేయూతనిచ్చినట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి కూడా జనాలు సహకరించి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. మన మండలంలో బైపాస్ రోడ్ల పరిస్థితి, గుడారాల ప్రభు రోడ్లంట పాలేరు కేకలు, ఎర్రి కేకలు, గావు కేకలతో గుడారాలు వేసుకుంటూ తిరిగి రోడ్లనే మర్చిపోయిన విశ్వ గనుడు, ఈ రోడ్లు కరోనా కంటే ప్రమాదం. దుమ్ము, దుగరి వల్ల కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ఎన్నో అవయవాలు పాడైపోయే ప్రమాదం ఉంది. గంటల వల్ల నాడాలు జారిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి.
ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఆటోని తలపించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఆర్టీసీ సూపర్ లగ్జరీ భద్రాచలం డిపో బస్సు తప్పిన పేరు ప్రమాదం. महाभारत श्लोकाने पाड़िन मुस्लिम कथा महाभारत कथा कथा है पुरुषार्थ की ये स्वार्थ की परिमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वधाम शब्द పశ్చిమ గోదావరి జిల్లా కాబవరపుకోట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కబిడి రమేష్ 13,735 ఓట్ల మెజార్టీతో గెలుపుతారు. సుతరభంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నా గెలుపుకు కారణమన్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వలన పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని మేము ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నామంటే అది కేవలం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలేనన్నారు. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించిన వైసీపీ నాయకులు కార్యకర్తలకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఎంతమంది అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చారు మనం చూస్తున్నాము. మరి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పొజిషన్ ఎవరికి కూడా లేదు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు తిరుగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పేదవాడు ఉద్దేశాలు వెళ్ళాలి, పేదవాడు కూడా ఉద్యోగాలు చేయాలి, ఉండవాడు ధీటుగా ఉండాలని చేశారు. కొంతమంది వ్యక్తులు అవతల ఉన్న పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళు కదా ఎందుకని ఎన్నో వ్యాఖ్యలు చేశారు కూడా, కానీ అదంతా కూడా తోసిపుచ్చేసి ఈరోజు జగనన్న ప్రతి పేదవాడి ఇంట్లో సంతోషం చూసే మార్గదర్శకులు ఉన్నారు. అలాగే వైద్యానికి కూడా ఎంతో విలువిస్తున్నారు. వైద్యంలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా వైద్య విద్యగా ఆయనకు ఇచ్చిన విలువ ఎక్కడా లేదు. ఆయన సంక్షేమ పథకాలు మెయిన్, మేము ఈరోజు ధైర్యంగా వెళ్ళి ఓటు కడుగుతున్నాం అంటే కారణం మెయిన్ ఆయన సంక్షేమ పథకాలు, ఆయన పేద ప్రజల పట్ల జనాల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి. ఎందుకంటే ఈరోజు మేము చాలా ధైర్యంగా కూడా జనాల్లోకి వెళ్ళి నిల్చుంటున్నాము, మెయిన్ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు. మరి ఈరోజు మేము ఇక్కడంత గొప్ప విజయం దాదాపు కారు కూడా మనం 13,731 మెజార్టీ నేను జడ్పీటీసీ అభ్యర్థి గెలుపొందాను. నేనే కాదు మండలంలో ప్రతి ఎంపీటీసీ కూడా మంచి మెజార్టీతో గెలుపొందారు. మరి ఇక్కడ లోకల్గా మా అశోక్ బాబు గారు ఎంతో సపోర్టు, మరి ప్రతి ఇంటికి గడప గడప ఆయన తిరిగి ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నానని ధైర్యం చెప్పి మరి ఆయన మా పట్ల ఉండి మాకు ఎంతో ధైర్యాన్ని చెప్పి ఆయన ఉండడం బట్టి మేము ఎంతో మెజార్టీ సంపాదించగలిగాము. అలాగే ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఎంతో మా సపోర్ట్గా ఉన్నారు. ఇంత మెజార్టీని మేము అందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆనందు ఘనంగా 17వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేస్మెంట్ సిడే నిర్వహించారు. గురునానక్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ క్యాంపస్ నుండి మరియు గురునానక్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ నుండి సుమారు 1200 మంది పట్టభద్రులైన విద్యార్థులకు విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు అసోసియేట్ డైరెక్టర్ మెరిట్ సర్టిఫికేట్ను డిగ్రీ పట్టాలను అందజేశారు. వైస్ చైర్మన్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి విద్యార్థి జీవితంలో మరపని రాని సంతోషకరమైన రోజని, గురునానక్ విద్యాసంస్థ నుండి గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సైని, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Sir, please come closer. Yes, sir. Thank you. Please, sir. This cap, sir. Take it and just come. 1, 2, 3. Thanks. Thank you, sir.
you once again. Would like to congratulate the students who got good placements from the campus, wishing you the best of careers. The students who have selected universities abroad, wishing you good luck for all your studies abroad. And just one small suggestion and advice, that now you are proved to be engineers and having graduated and having your engineering degree. Please keep value of that degree in whatever you do in your life further. And keep the flag of GNI always high. So with this, wishing you all the very best. Good luck for all your future endeavors. Best wishes. Good luck. రంగారెడ్డి జిల్లా వినాయకుని నవరాత్రులు పూర్తి చేసుకుని ఆదిభట్ల మున్సిపల్లో లడ్డు వేలంపాటలో 350,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కోరే కలమ్మ జంగయ్య మామి మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, అందుకు రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి 100% పూర్తి చేయాలని, మన గ్రామాలలో వ్యాక్సిన్ పంపుతున్నారని, 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. 350,000 ఈ యొక్క 2021 లో కోర జంగయ్య గారు అత్యధికంగా 350,000 రూపాయలకు ఈ యొక్క అమూల్యమైనటువంటి లడ్డు కైవసం తీసుకున్నారు. వారికి దయచేసి వేదిక పైకి వస్తే దుక్కుదున్నే వారే ఆన్లైన్ లో ఉండాలా? 50 సంవత్సరాల అనంతరం పేదల భూముల్లో రెపరెపరాడి నెరజెండారు. సిపిఐ రైతు సంఘం నాయకులకు ఘన స్వాగతం. అనేక సంవత్సరాల నుండి దుక్కితున్ని వారు నారు పోసి నీరు పెట్టి పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలను అంతర్జలంలో చేర్చాలని, సాగులో లేని అనర్హులను అంతర్జలంలో నమోదు చేయడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని గ్రామంలో గుంపరా మారదినలో గ్రామంలో 57 మంది పేదల భూములను పరిశీలించేందుకు బుధవారం విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రైతు సంఘం కార్యదర్శి జగన్నాథం, నంద్యాల డివిజన్ కార్యదర్శి రసూల్, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్, అల్లగడ్డ సిపిఐ కార్యదర్శి భాస్కర్ తదితరులు హాజరయ్యారు. మరి అక్రమంగా ఈ భూముల్ని వాళ్ళ పేరు మీద ప్రభుత్వ ఆఫీసుల్లో ఆన్లైన్లో నమోదు చేసుకొని తెలిసింది. అందులో భాగంగానే మరి ఈ భూములు సాగు చేసే రైతుల భూముల్ని పరిశీలన చేయడానికి ఈరోజు మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ భూములన్నీ కూడా పరిశీలన చేశాము, చూసాం. మరి 50 సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేసే రైతులకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రైతులకు అన్యాయం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సహించే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఎవరైతే పేద ప్రజలు మరి భూములను సాగు చేస్తా ఉన్నారో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ల పేర్ల మీద తక్షణమే మరి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఆన్లైన్ లో అడంగల్స్ 6 వారాలు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చట్టమే చెప్తా ఉంది, 13 సంవత్సరాలు ఎవరైతే భూముల్లో సాగులో ఉన్నారో మరి ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా ఎవరైతే సాగులో ఉంటా ఉన్నారో, మరి ఎవరైతే క్షేత్రస్థాయిలో సాగులో ఉంటా ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లోనే ఈ పేద ప్రజల భూములు వాళ్ళ పేరు మీద మరి చట్టం ప్రకారం అన్ని కూడా నమోదు చేయాలని చెప్పి ఆ పద్ధతిలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. ఆ పద్ధతుల్లో పేద ప్రజలకి మరి న్యాయం జరగాల. న్యాయం చేయకుండా మరి వేరే పద్ధతుల్లో ముందుకు పోతే కమ్యూనిస్టు పార్టీగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ పేద ప్రజలకి అండగా ఉంటామో, వారికి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటాం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు గ్రీన్ ట్రెండ్స్ ను ప్రారంభించారు నంద్యాల శాసనసభ్యులు శిల్పా రాజేంద్ర కిషోర్ రెడ్డి మరియు ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, ఇలా కొత్తగా వ్యాపారాలు స్థాపించేటటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారని, ఇక్కడ వ్యాపారాలు చేసే నష్టం పోము అని వారికి తెలియచేయాలని, వారికి మనం కూడా తగిన విధంగా సహకరించాలని చెప్పారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన వ్యాపారాలు మన నంద్యాలకు రావడం మంచి తరుణమని, ఇంకా ఎన్నో వ్యాపార సంస్థలు రావాలని కోరారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరి అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.